తుక్కుగూడలో జరిగే జన జాతరకు సిద్దిపేట నియోజకవర్గం నుండి 5000 మంది కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల మానిఫెస్టో పేద ప్రజలకు భరోసాగా ఉంటుందని సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రైతుల పేరుతో దీక్షలంటూ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. జనజాతరకు సిద్దిపేట కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్తున్నారు. నిజంగానే ఎంతమంది వెళ్తున్నారో సిద్దిపేట నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జనజాతర తుక్కు కూడా వెళ్తున్నారు, సిద్దిపేట నుండి ఎంతమంది వెళ్తున్నారు? ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 5 మండలాలు ఉన్న ప్రతి గ్రామం నుంచి మేము ఈరోజు ప్రతి వార్డు నుంచి ఈరోజు మేము జనాలను తరలిస్తూ ఉన్నాం. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూ, యువజన కాంగ్రెస్, మైనార్టీ, ఎస్సీసెల్, ఎస్టీసెల్, బీసీసెల్ అందరు ఇందులో భాగస్వాములై ఈరోజు తుక్కుగూడలో జరగబోయే భారీ బహిరంగ జనగర్జన సభకు సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున తరలించడం జరుగుతూ ఉంది. ఈరోజు కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భరోసాతోని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఎంత సంతోషంగా ఈరోజు సిద్దిపేట నుంచి మొట్టమొదటిసారిగా కార్యకర్తలు వాళ్ళ రెట్టింపు ఉత్సాహంతో సభకు తరలించాలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే సిద్దిపేట నుంచి కూడా మేము దాదాపు ఒక 5000 మందిని కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో మేము ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిద్దిపేట నుంచి భారీ సంఖ్యలో ఓట్ల శాతం ఇవ్వడానికి మా అభ్యర్థి అయినటువంటి నీలమ్మది అని గెలిపించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్న ఈ సభతోనే శంకారావం ముగిరి రానున్న రోజులలో ముఖ్య కార్యకర్తల సమావేశం కానీ గ్రామ గ్రామాల సభలు కానీ ఊరూరు ప్రచారం కానీ వాడవాడ ప్రచారం కానీ ప్రతి ఒక్కరం భాగస్వాములై మంచి వాతావరణం కనబడతా ఉంది ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో. ఎందుకనంటే అందరం ఈరోజు కలిసికట్టుగా సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరం కలిసికట్టుగా మండలం టౌన్ అనే విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా సిద్దిపేటలో మంచి వాతావరణంతో ఈరోజు రేవంత్ అన్న నాయకత్వం జరిగే సభకు బయలుదేరుతా ఉన్నాం. ఆ సభను రాహుల్ గాంధీ గారు వస్తూ ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు వస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దేశాల నుంచి కూడా రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నాయకులు కూడా సభకు హాజరు కాబోతూ ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి, మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. పేద ప్రజలు చాలామంది మీరు తిరుగుతుంటే ఏం వాళ్ళు కోరుతున్నారు? గత ప్రభుత్వాలు కూడా అన్ని చేసినాయని చెప్తున్నారు, మేనిఫెస్టో విధి విధానాలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా మన 9 సంవత్సరాలు గడిచిన టీఆర్ఎస్ పాలనలో చాలా అంటే చాలా ఇంటికొక డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు, ఇంటికొక 3 ఎకరాల భూమి అని చెప్పిండు, ఇంటికొక ఉద్యోగం అని చెప్పిండు, రైతు రుణమాఫీ అని చెప్పిండు. ఇలా రుణమాఫీ అని చెప్పిన తర్వాత నేను ఎన్నికల ప్రచారంలో కూడా చూసిన ఏ ఊరికి పోయినా ఏ గడపకు పోయినా అన్న మా ఇంటికి మా పిల్లలకు ఉద్యోగం లేదని చెప్పారు, తర్వాత ఇల్లు లేవని చెప్పారు, రైతు రుణమాఫీ కాలేదని చెప్పిండు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మేము ఎన్నికల్లో 6 అంశాలు 6 గ్యారంటీ పథకాలు తీసుకొని మేము ఎన్నికల్లో పోవడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలను మేము చాలా పటిష్టంగా తీసుకున్నాము. ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని ముంపు చేయకుండా 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఈ ఎన్నికల్లో కూడా 6 గ్యారంటీ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా మా ఎన్నికల ప్రచారం ఉండబోతా ఉంది. ఈరోజు జరిగే సభ జనగర్జన సభలో కూడా 25 గ్యారంటీల హామీలను ఈరోజు మేము ఇవ్వబోతా ఉన్నాం. అది ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశ ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టోను 25 అంశాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుక చేసుకొని తుక్కుగూడ ప్రాంతాన్ని ఎంచుక చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకని అంటా ఉన్నంటే గతంలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి తుక్కుగూడలో మీటింగ్ సభ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సభ మాకు సెంటిమెంట్గా కలిసి వచ్చింది, ఆ సభ వలనే మేము అధికారంలోకి వచ్చినాం. కాబట్టి ఈరోజు ఆ తుక్కుగూడ సభ వేదిక కూడా రేపు దేశంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతూ ఉంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధాని కూడా రాహుల్ గాంధీ కాబోతూ ఉండని మేము విశ్వాసంతో ఉన్నాం. ఆ విశ్వాసంలోనే రాష్ట్ర ప్రజలంతా ఈరోజు మీ తుక్కుగూడ సభలో చూడండి, లక్షల మంది జనాలు ఎటు చూసినా ఇప్పటికే జన సమీకరణ మేము లైవ్లో చూస్తూ ఉన్నాం, జనాలంతా నిండిపోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేవలం ప్రజలను మభ్యపెట్టిండే తప్ప ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఆయన 10 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో ఇస్తానని చెప్పిండు పేదవారి అకౌంట్లో, కానీ వేయలేదు. కానీ ఈరోజు మేము మహాలక్ష్మి పేరు మీద సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఈరోజు జరగబోయే ప్రవేశపెట్టే మేనిఫెస్టోలో మేము ఇవ్వబోతా ఉన్నాం, రైతు రుణమాఫీ మేము చేయబోతా ఉన్నాం, 35 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం సంవత్సరానికి, తర్వాత ఇలా ఎన్నో రైతు రుణమాఫీ కూడా చేయబోతాం ఏకకాలంలో, ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇంటి సమస్యలు చూస్తూ ఉన్నాం మేము. ఇంటి ప్రతి ఇంటి పేదోడికి ఇల్లు వచ్చే విధంగా ఈ గ్యారంటీ పథకం
అధికారంలో ఉన్నాం. ముఖ్యంగా మేము ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణం చేయడానికి మన తెలంగాణ ప్రాంతంలో ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే దేశవ్యాప్తంగా మహిళలు బస్సులో రాయితీతోని ప్రయాణం చేయడానికి ఈ మేనిఫెస్టో ఉండబోతా ఉంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ నేను ఒకటే కోరుకుంటాను, జన గర్జన అనేది ఒక మంచి వేదిక. దయచేసి ఇప్పుడు ఇంకా ఇళ్లలో ఉన్న గ్రామాల్లో ఉన్న మీరందరూ స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపులు ఇస్తా ఉన్నాను. వేల మంది కార్యకర్తలతో శ్రేణులతో మాత్రం తొక్కు కూడా సభకు వెళ్తున్నట్లుగా పూజలు ఇంచాలి కృష్ణ చెప్తున్నాడు. అదేవిధంగా చాలా మంది కూడా ఇప్పుడు రేసే రైతు దీక్ష ఏదైతే ఉందో, పంట పొలాలు ఎక్కడ ఎండలేదు, గతంలో వాళ్ళు ఇస్తున్న వడగలకు 10,000 రూపాయల నష్టపరం ఎకరాలకు ఇవ్వలేకపోయారు. నిజంగానే ప్రభుత్వం మీద వాళ్లకు రాజకీయంగా మాట్లాడాలని ఉద్దేశం తప్ప వాస్తవం ఎక్కడ కనిపించలేదు. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పంట పొలాలు ఎండిపోయిన దాఖలాలు ఎక్కడ లేవని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా కలిసి కట్టుగా ఈరోజు కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసామనే ఉద్దేశంతో వీళ్ళంతా వెళ్ళిపోతున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. కర్ణాకర్తో కెమెరామెన్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.